ను అర్బన్ పార్టీ కానీ మండల పార్టీ కానీ నియోజకవర్గ పార్టీ అందరికి పిలిచి కాదు నువ్వు కమిటీ రాల్సింది అంటే నీకు ఇన్ఛార్జ్ పోతుంది నువ్వు పోటీ చేసేది లేదు ఇంకా 10 రోజులు 20 రోజులు పోతే ఇన్ఛార్జ్ పీకేస్తే ఈ కమిటీలు వేసడానికి లేదని అప్పటికప్పుడు గోడకి ఎదుగుతూ నువ్వు రాస్తావా అవి మేము ఒప్పుకోవాలా దానికి మళ్ళీ జిల్లా అధ్యక్షుడి పేరు వాడుకుంటావా జిల్లా అధ్యక్షుడు చెప్పినాడని నేను జిల్లా అధ్యక్షుడు ఏకపక్షంగా మైనార్టీ వర్గంతో కమిటీ అని చెప్పినా జిల్లా అధ్యక్షుడు నీ బ్రతుకంతా కూడా నీకు ఎవడో ఉండాల ఎలక్షన్ ముందు సీఎం రమేష్ ఎలక్షన్ అయిపోయినాక జిల్లా అధ్యక్షుడు వాసు తర్వాత మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీలు నువ్వు ఇట్లా మారుస్తున్నావు నువ్వు అట్లా నాయకులు కూడా మారుస్తావు అంటే ఇంతకంటే ఆత్మవంచనమైన ఉందా ఇంతకంటే ప్రజలకు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లే కనీసం నీ ఆత్మకే నువ్వు సమాధానం చెప్పుకునేటువంటి స్థితిలో ఉండవా చాలా తీవ్రమైనటువంటి విషయం ఇది నువ్వు రాచమల్లు ప్రసాద్ రెడ్డితో కుమ్ముకు కాకపోతే వైఎస్ఆర్తో కుమ్ముకు కాకపోతే ఇప్పటికీ వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 12 సమస్యలు వచ్చాయి 12 సమస్యల్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అనూహ్యంగా లబ్ధి పొందే విధంగా నువ్వు చేస్తున్నావు త్వరపాటు రోడ్డు అక్కడ పాడుపట్టడంలో పనులు తర్వాత ఆ స్కూల్లో నామినేటెడ్ పనుల విషయంలో సొంత పార్టీ కౌన్సిలర్కే వ్యతిరేకంగా చేయడం బట్టి తర్వాత గుంటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ నాసిరకం బట్టల షాపు పెట్టి ఇక్కడ స్థానిక వ్యాపారస్తుందని దెబ్బతీస్తూ ఉంటే నువ్వు వాళ్ళతో ఆలోచపడి ఇక్కడ దాదాపు కొన్ని 100 బట్టల షాపు ఉన్నాయి 4 కాంప్లెక్స్ ఉన్నాయి 1000 మంది కుమార్తెలు ఉన్నారు నువ్వు గుంటూరు వ్యాపారస్తులకి ఇక్కడికి వస్తే వాళ్ళతో కుమ్ముక్కయి ఇక స్థానిక వ్యాపారస్తులకు నష్టం చేస్తావు దానికి రాజమల్లి ప్రసాద్ రెడ్డి ధర్నా మేము వ్యాపారస్తుల మద్దతుకు పోతే రాజమల్లి ప్రసాద్ రెడ్డి మీరు ఇద్దరు కుమ్ముక్కైనారు 77 పెన్షన్లు రివర్స్ పెన్షన్లు నువ్వు రద్దు చేపించాలని ప్రయత్నం చేస్తావు దానికి ఎమ్మెల్యే ధర్నా రాజకీయంగా అతనికి లాభం మేము పోయి కలెక్టర్ పోయి అట్లా రద్దు చేయొద్దని చెప్తే మేము కుమ్ముక్కో 1000 పెన్షన్లు నువ్వు మున్సిపాలిటీ పంపకుండా 600 మండలాన్ని పంపకుండా 1600 పెన్షన్లు పంపకుండా లేట్ చేస్తే దానికి ఎమ్మెల్యే 3 రోజులు ధర్నా రాజకీయ లబ్ధి మేము కుమ్ముక్కో మేము విడుదల చేయమంటే మేము కుమ్ముక్కు పార్కు కట్టద్దని చెప్పి మొత్తం ఊరంతా మొత్తుకుంటా ఉంటే మేము చెప్పి 3 నెలల మంది చెప్తాను పార్కులో ట్యాంక్ కట్టద్దు అంటా ఉంటే ఆడపోయి నువ్వు అటం పట్టి అక్కడ కడతావు ట్యాంక్ కడతావు మళ్ళీ ఎమ్మెల్యే చదివి సబ్జెక్టు ఎమ్మెల్యే చదివి ఓట్లు మేము పోయి అక్కడ కట్టద్దు అంటే మేము కుమ్ముక్కు పాత బస్ స్టాండ్లో అక్కడ మస్తుగా ఖాళీ ఉంది పక్కన ఖాళీ ఉంటే అన్నా కండీ అక్కడ కట్టమని అంత ఊరంతా అంటా ఉంటే అక్కడ వ్యాపారస్తులు తెలిసిన వాళ్ళతో మొత్తుకుంటా ఉంటే అవి బరగొట్టడానికి నువ్వు మళ్ళా మనసులో పంపిస్తావు మళ్ళీ ఎమ్మెల్యే 3 రోజులు ధర్నాడా మేము చిన్న వ్యాపారస్తులకు మద్దతుకు పోతే ఎమ్మెల్యేతో కుమ్ముక్కో నిన్న మున్సిపల్ మీటింగ్ పెడితే అన్నా క్యాంటీన్ సబ్జెక్టు వాయిదా వేయమంటే నాకు చూపిస్తే ఆ మినిట్స్ పుస్తకంలో అది ఒక్క రాసి చూపియండి మిగతా అది మనం రాసుకోండి అని చెప్తే అది రాసుకోకుండా 3 రోజులు ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీస్లో ధర్నా చేసేటట్టు చేసి అక్కడ వంటలు వండుకునేట్టు చేసి అతనికి పెద్ద పబ్లిసిటీ వచ్చేటట్టు చేస్తాను మేము ఎందుకు చేశాను ఆ పని చెప్పి వాళ్ళకి లాభం వచ్చే పని ఎందుకు చేశాను అంటే మేము కుమ్ముక్కు నిన్న ట్యాంక్ కట్టద్దని రిజర్వేషన్ పాస్ చేస్తే ఆ రిజర్వేషన్ అమలు చేయకుండా
రిజర్వేషన్ పాస్ చేసినా కూడా ఏకగ్రీవంగా పాస్ చేస్తే కూడా ఆడ పనిచేస్తాను. మళ్ళా ఎమ్మెల్యే పోయి అక్కడ తర్లా మళ్ళా మేము పోయి ఆపండి అంటే మేము కుమ్ముక్కు. నువ్వు కేవలం 3 నెలల్లో 12 విషయాల్లో వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి చేకూరేట్గా చేస్తే పార్టీని భూస్థాపితం చేస్తానికి నువ్వు ప్రయత్నం చేస్తే మేము ఆ సమస్యను మేము తీసుకొని పోరాటం చేయకుండా నీకంటే భవిష్యత్తు లేదు. నీకు నెత్తి మీద 10 ఓట్లు పెట్టినా కూడా 1 ఓటేసి వాడుకుని నీకు లేదు. నీకు భవిష్యత్తు లేకపోతే మా భవిష్యత్తు నాశనం చేస్తావు, ఆ పార్టీ భవిష్యత్తు నాశనం చేస్తావు. నువ్వు ఇది తల తిక్క వ్యవహారాలన్నీ మానుకోమంటే మాత్రం చాలా తీవ్రమైన విషయం. మళ్ళీ సీఎం రమేష్ పైన స్టేట్మెంట్ ఇస్తావు, కథలు దొక్కుతా అంటావు, ఊళ్ళో కాంప్రమైజ్ చేస్తా అంటావు, కానీ ఆయన స్టేట్మెంట్ ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇలా నువ్వు అది ఇచ్చి 20 రోజులు కాల మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తావా? వాళ్ళ గౌరవం కోసం హుందా కోసం వాళ్ళు ఊరుకుంటే మళ్ళీ 2వసారి స్టేట్మెంట్ ఇస్తావా? ఏం నీకేమైనా స్వయమాని అడుగుతావా? నీకు నీకు సుగాల కింది తలకాయల పసుంది కాబట్టి పుణ్యం చేస్తావు. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వ్యవహారాలు కేవలం కళ్ళు బిల్లు కానీ రాకుండా మాట్లాడితే మాత్రము చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్తున్నాను. జిల్లా పార్టీలో నీకు మేము 65% 70% మరి మాకు సంబంధించిన కార్యకర్తలు పాత్రలు పేదవాళ్ళు ఉన్నారు. ఒక పెన్షన్ నువ్వు ఇవ్వా, ఒక ఇల్లు ఇవ్వవా, నువ్వు ఇన్ఛార్జివా? నువ్వు కాదు వర్గాలు నడిపేది, సీఎం రమేష్ వర్గాలు నడుపుతాడా? నీకు ఓట్లు కావాల్సిన నువ్వు వర్గాలు నడుపుతా అంటే మళ్ళీ గోకరిని పోయి నువ్వు వర్గాలు నడుపుతావు అంటే ఎట్లా? నువ్వు న్యాయం ప్రకారము అర్హత ప్రకారము ఎవరు సీనియర్ ఎవరు కాదని దాని ప్రకారం నువ్వు పార్టీ నడుపుతావా? నీకు వాడు పనికి మానవాడు కానీ నీకు ఒకడు ఉంటే ఒకడు ఊర్లో ఉంటే వాడికి కావాలా? మాకు వేల మంది ఆ ఊర్లో ఉన్నప్పుడు మాకు అవసరం లేదు, పార్టీకి అవసరం లేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. నువ్వే చెప్తున్నావు ఫ్యాక్షన్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అహంకారంగా మాట్లాడి ఇది రాజకీయ పరిమితి మించిపోయి ఫ్యాక్షన్ వచ్చే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్తున్నాను. నీది మీ అబ్బాది మీ నాయనది నీది ఫ్యాక్షన్ కుటుంబం కాబట్టి నీకు ఆ ఫ్యాక్షన్ బుద్ధులు రెచ్చగొట్టే బుద్ధులు అవతలలో ఎంత సంయమనం పాటించినా అవతలలో ఎంత ఓపిక ఉన్నా కూడా నువ్వు రెచ్చగొడతావా? నువ్వు రెచ్చగొట్టి మా ద్వారా వచ్చి నువ్వు తట్టుకుంటావని అడుగుతున్నాం. తమాషాలు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు అని చెప్తున్నాను నేను. ఇప్పటికే ఆలస్యం ఉంది కాబట్టి అధిష్టాన వర్గం కూడా ఇది ఆలోచన చేయాలా? 1 గంట లేట్ చేసినా కూడా ఇది పార్టీకి ప్రమాదకరము. వరదరాజ రెడ్డి అభ్యర్థిగా కాదు, టిక్కెట్ వచ్చిన వాళ్ళతో పాటు ఓట్లు అడిగేదాన్ని కూడా పరికరాలు. ఈ వరదరాజరెడ్డి అభ్యర్థితో పాటు ఓట్లు అడిగినా కూడా వచ్చే ఓట్లు కూడా పోతాయని చెప్పి ఓట్లు అడిగేదానికి కూడా పనికిరాడు. ఎందుకంటే అతని పైన ఉండేటువంటి వ్యతిరేకంతో నీకు అభ్యర్థితో పాటు తిరిగితే ఆ అభ్యర్థి విజయావకాశాలను దెబ్బతింటారు ఇస్తారు కాబట్టి ఓట్లు అడిగేదానికి కూడా పనికిరాడు. రాజకీయాలకు అసలు సమాజంలో మనిషిగా ఉండేదానికి పనికిరాడు.